హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియా మార్ట్ కంపెనీ నుండి మరొకసారి అఫీషియల్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి మీరు ఇప్పుడే అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఒక టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది నేను మీకు అప్లికేషన్ ఫామ్ అండ్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇండియా మార్ట్ కంపెనీ నుండి ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మోర్ దాన్ టెన్ మెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగిందండి సో వారికి సంబంధించినటువంటి కామెంట్స్ అన్ని కూడా నేను మీకు మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో ప్రీవియస్గా పోస్ట్ చేయడం జరిగింది నిన్న కూడా ఒక క్యాండిడేట్ ప్రీవియస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసి సో ఈ జాబ్స్ అయితే పొందడం జరిగింది సో వీరికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ కామెంట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇప్పుడు మళ్ళీ మనకి ఫ్రెష్గా మరొకసారి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేది చెప్తాను సో చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి ఇండియా మార్ట్ కంపెనీ నుండి మరొకసారి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద జాబ్ చేస్తూ నెలకు ముప్పై వేల రూపాయల వరకు ఆన్ చేసుకునే విధంగా టెలీ అసోసియేట్ ఫ్రీ సెల్లర్ ఎన్రిచ్మెంట్ అనేటువంటి ఈ పర్టికులర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ని మరొకసారి ఇండియా మార్ట్ కంపెనీ వారు ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది ఈ లింక్ అనేది మనకి ఎప్పుడైనా కూడా ఎక్స్పైర్ అవ్వచ్చు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లికేషన్స్ పెట్టుకొని టెస్ట్ రాయడానికి ట్రై చేయండి లేదంటే మీకు మళ్ళీ ఎప్పటికో ఛాన్స్ అయితే వస్తుంది మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారనమాట సో కాబట్టి మీరు అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అయితే ఈ జాబ్ రోల్ విషయానికి వస్తే ఎటువంటి సేల్స్ కాలింగ్ అయితే ఉండదు ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండవు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ లో ఇచ్చారు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద మీరు పనిచేస్తూ రోజుకి థౌజండ్ రూపీస్ వరకు ఆన్ చేసుకోవచ్చు మీకు వీక్లీ శాలరీ పేఅవుట్స్ అయితే ఉంటాయి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా వారు మీ యొక్క పేమెంట్స్ ని ఎవ్రీ వీక్ పే చేయడం జరుగుతుంది టెలి అసోసియేట్ గా మీరు పనిచేయాల్సి ఉంటుంది అయితే యాజ్ ఏ టెలి అసోసియేట్గా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వర్క్ యాజ్ ఏ ఫ్రీ ల్యాన్సర్ ఫ్రమ్ యువర్ హోమ్ ఎనీ టైమ్ గివెన్ వర్కింగ్ విండో అని చెప్పేసి ఇచ్చారు ఫ్రీ ల్యాన్సర్గా మీకు ఎప్పుడైతే టైం టైం ఉంటుందో మీకు ఫ్రీగా ఉండేటువంటి టైంలోనే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఇట్ ఈస్ ఏ వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ కలెక్ట్ ఆర్ వెరిఫై అండ్ అప్డేట్ బిజినెస్ ప్రొఫైల్ టు మీట్ ది డిజైర్డ్ అవుట్పుట్ ఎడ్యుకేట్ ది సెల్లర్ అబౌట్ ఇండియా మార్ట్ అండ్ క్రియేట్ హిస్ ప్రొఫైల్ క్లారిఫై హీస్ డౌట్స్ అండ్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇండియా మార్ట్లో మనకి చాలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ని అమ్ముకునేటువంటి సెల్లర్స్ ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి కొత్తగా ఎవరైనా సెల్లర్స్ ఉంటే వారి యొక్క లీడ్స్ మీకు కంపెనీ వారే ఇస్తారు మీరు వారితో మాట్లాడి వారి యొక్క ప్రొఫైల్ని ఇండియా మార్ట్ అకౌంట్లో మీరు క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి దీనికి సంబంధించి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో దీనికి సంబంధించి మీరు సెల్లర్స్కి ఉండేటువంటి డౌట్స్ని క్లారిఫై చేయాల్సి ఉంటుంది ఇదే మీరు చేయాల్సినటువంటి వర్క్ అనమాట త్రూ ఫోన్ కాల్ ద్వారా మీరు మాట్లాడుతూ ఇంట్లోనే ఉంటూ వర్క్ అనేది చేయాలి సో దీనికి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటనేది క్లియర్గా ఇచ్చారు యూ షుడ్ ఓన్ ఏ కంప్యూటర్ విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పేసి ఇచ్చారు మీకు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అనేది ఉండాలి విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి యాండ్రాయిడ్ ఫోన్ ఖచ్చితంగా ఉండాలి అలాగే మీకంటూ ఒక డెడికేటెడ్ మొబైల్ నెంబర్ ఉండాలి లేదా సిమ్ అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చారు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ అలాగే మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి అండ్ ఈ పట్ల రిక్వైర్మెంట్స్ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఫాలో అవ్వాల్సినటువంటి సింపుల్ స్టెప్స్ ఏంటనేది మనకిక్కడ క్లియర్గా ఇచ్చారు మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి అలాగే మీరు ఒక చిన్న టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మీరు ఎంతసేపు అయినా కూడా రాసుకోవచ్చు అలాగే ఆ టెస్ట్ రాసిన తర్వాత మీరు మీకు సంబంధించినటువంటి ఒక సెల్ఫీ వీడియో అయితే తీసి ఆ సెల్ఫీ వీడియోని మీరు మీ యొక్క గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకొని ఆ లింక్ని వారు చెప్పినటువంటి పర్టికులర్ బ్లాంక్లో ఫిల్ అప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఒక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ మినిట్స్ అయితే పడుతుందని చెప్పేసి ఇచ్చారు అండ్ పాటు మీకు సంబంధించిన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మన ఛానల్ నుంచి ఇప్పటి వరకు టెన్ ప్లస్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు ఈ జాబ్స్కి అండ్ వేరే ఛానల్స్ నుంచి అదర్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా చాలా మంది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి భయం లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కింద కూడా ఇచ్చారు దిస్ ఈజ్ నాట్ ఏ సేల్స్ ప్రోగ్రామ్ బట్ ఏ టెలికాలింగ్ ఆపరేషన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఎటువంటి సేల్స్ అయితే మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మీకు టోటల్గా నైన్టీన్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి సెకండ్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫ్రీలాన్సర్ ప్రోగ్రామ్ టెలిసేల్ అసోసియేట్ కి సంబంధించినటువంటి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏ విధంగా ఉంటుంది జాబ్ రోల్ ఏంటి అలాగే మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ యూట్యూబ్ వీడియో రూపంలో ఇండియా మార్ట్ కంపెనీ వారు ప్రొవైడ్ చేశారు మీరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియో చూస్తే మీకు ఈ ఫ్రీలాన్సర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు హ్యావ్ యూ అండర్స్టుడ్ ది జాబ్ ప్రొఫైల్ అని చెప్పేసి అంటున్నారు ఈ వీడియో చూస్తే మీకు జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఆ వీడియో చూడండి సో చూసిన తర్వాత ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి అలాగే డూ యూ వాంట్ టు కంటిన్యూ అప్లైన్ టు దిస్ జాబ్ అని చెప్పేసి అంటున్నారు ఎస్ అని చెప్పేసి ఇచ్చి నెక్స్ట్ పై క్లిక్ చేయండి సో మనకి ఇక్కడ థర్డ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రమ్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ ది జాబ్ అని చెప్పేసి అంటున్నారు ఇండియా మార్ట్ కెరియర్ పేజ్ అని చెప్పేసి ఇవ్వండి లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇవ్వచ్చు తర్వాత నెక్స్ట్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు సంబంధించినటువంటి జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఖచ్చితంగా జీమెయిల్ ఎంటర్ చేయాలి అది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఏజ్ వచ్చేసి బిలో ఎయిటీన్ కానీ లేదా మ్యాక్సిమం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ కానీ ఇచ్చారు సో మీ ఏజ్ అంత అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీకు సంబంధించిన జెండర్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సిటీ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పేసి అడుగుతున్నారు సో అది ఇచ్చేసి తర్వాత ఇక్కడ మీకు పిల్లలుంటే ఒకవేళ మ్యారీడ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి పిల్లలుంటే లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి అలాగే సెలెక్ట్ లాంగ్వేజెస్ దట్ యూ కెన్ స్పీక్ అండ్ అండర్స్టాండ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలుగు భాష ఇచ్చారు తెలుగు సెలెక్ట్ చేయండి హిందీ ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేయండి ఈ మూడు భాషలు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేయండి ఓకే సో తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ మూడు కూడా సెలెక్ట్ చేయండి అలాగే మీరు ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీకు సంబంధించినటువంటి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీకు టెన్త్ క్లాస్ మీరు టెన్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే టెన్త్ సెలెక్ట్ చేసుకోండి ఇంటర్ అయితే ఇంటర్ సెలెక్ట్ చేసుకోండి డిగ్రీ అయితే డిగ్రీ పీజీ అయితే పీజీ సెలెక్ట్ చేసుకోండి ఈవెన్ మీరు పీహెచ్డీ చేసినా కూడా మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనకి టెన్త్ టు పీహెచ్డీ వరకు క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి టెన్త్లో వచ్చినటువంటి పర్సంటేజ్ అనేది ఇవ్వాలి ఇంటర్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అనేది ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి సో నెక్స్ట్ పై క్లిక్ చేశాక ఈ విధంగా మనకి మరొక స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది బిలో బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ ప్రొఫెషనల్ ఫ్రంట్ అని చెప్పేసి అంటున్నారు మీరు అన్ఎంప్లాయిడ్ కాబట్టి అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఇవ్వండి పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని చెప్పేసి ఇవ్వండి అలాగే ఇఫ్ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఎల్స్ఫేర్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ షిఫ్ట్ టైమింగ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వండి ఫ్రెషర్స్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి ఎంప్లాయీ ఐడియా అవసరం లేదు ఫ్రెషర్స్కి తర్వాత డూ యు హ్యావ్ ఏ డెడికేటెడ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫర్ వర్క్ అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి ఖచ్చితంగా తర్వాత డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ ఫర్ వర్క్ అని చెప్పేసి అంటున్నారు ఇది కూడా ఎస్ అని చెప్పేసి ఇవ్వండి సో ఇవన్నీ కూడా మీరు మ్యాండేటరీగా ఎస్ అని చెప్పేసే పెట్టాలి తర్వాత డూ యూ హ్యావ్ యాన్ ఇంటర్నెట్ కనెక్షన్ అట్ యువర్ హోమ్ అని చెప్పేసి అంటున్నారు సో మీరు ఏదైనా కూడా బ్రాడ్బ్యాండ్ కానీ మొబైల్ ఇంటర్నెట్ కానీ సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే డూ యూ హ్యావ్ పాన్ కార్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇచ్చి నెక్స్ట్ పై క్లిక్ చేయండి ఇవన్నీ కూడా మీరు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అంటున్నారు అందరికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి సో నెక్స్ట్ పై క్లిక్ చేశాక మీ పేరు మీద మీకంటే ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉందా వర్కింగ్లో అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇచ్చి నెక్స్ట్ పై క్లిక్ చేయండి తర్వాత వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ ఫర్ వన్ వీక్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్ అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి మీకు ఏడు రోజుల పాటు ఒక వారం పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారండి ట్రైనింగ్ కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది ఓకే సో ట్రైనింగ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది మీరు ఆన్లైన్లోనే అటెండ్ అవ్వాలి సో దీనికి సంబంధించి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి ట్రైనింగ్ నేను అటెండ్ అవుతాను ఐఎమ్ కంఫర్టబుల్ అని చెప్పేసి తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ యూజింగ్ యువర్ మొబైల్ నంబర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ కాల్స్ టు ఇండియా మార్ట్ కస్టమర్స్ అని చెప్పేసి అంటున్నారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేసి ఇక్కడ మీకు ప్లీజ్ కంప్లీట్ ది బిలో అప్రాక్సిమేట్ ట్వంటీ మినిట్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ టు రీచ్ వన్ స్టెప్ క్లోజర్ టు యువర్ సె సెలక్షన్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఒక పర్టికులర్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ టెస్ట్ అనేది రాయాలి ఇందులో యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీరు ఇక్కడ ఈ విధంగా టిక్ చేసుకోవాలన్నమాట అంటే పర్టికులర్ పాయింట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎంతసేపు అయినా కూడా రాయొచ్చు టైమర్ ఏమీ ఉండదు సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ టెస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ పే క్లిక్ చేయండి ఇక్కడ మనకి రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ క్వశ్చన్స్ అన్ని కూడా వస్తాయి ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసామండి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడ్ వీడియో అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ మీరు స్టెప్స్ అనేవి ఇచ్చారు ఆ స్టెప్స్ వైజ్గా మీరు మీకు సంబంధించినటువంటి రెజ్యూమ్ వీడియోని అప్లోడ్ చేయాలి ఫస్ట్ వన్ వచ్చేసి రికార్డ్ ఏ సెల్ఫీ వీడియో విత్ యువర్ డీటెయిల్స్ అండ్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఇంటేం ఇచ్చారు అంటే యూ మే చూస్ టు రైట్ డౌన్ ది స్క్రిప్ట్ ఆర్ యూజ్ సమ్ వన్ ఎల్స్ ఫోన్ టు రికార్డ్ ది స్క్రిప్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీకు మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ రాసుకొని సో ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు ఎవరైనా ఫోన్ పట్టుకోమని కానీ లేదా మీరు ఎక్కడైనా ఫోన్ పెట్టి సో మీరు ఆ కెమెరా ముందుకు వచ్చి మీరు దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి ఆ ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే తర్వాత అప్లోడ్ ద వీడియో ఫ్రమ్ యువర్ ఫోన్ ఆర్ అప్లోడ్ ఇట్ ఇది అప్లోడ్ ఇట్ ఇన్ ది డ్రైవ్ డ్రైవ్ యూజింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ ఇన్ ది రెస్పెక్టివ్ సెక్షన్ అని చెప్పేసి ఇచ్చారు మీరు ఒక వీడియో రికార్డ్ చేస్తారు కదా రికార్డ్ చేసినటువంటి వీడియోని మనకి గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా ఆ గూగుల్ డ్రైవ్లోకి పంపించండి అది గూగుల్ డ్రైవ్లో లోడ్ అయ్యి సబ్మిట్ అవుతుంది గూ గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది సేవ్ అయిన తర్వాత మీరు ఆ డ్రైవ్కి సంబంధించినటువంటి లింక్ని ఆన్ చేయాలి ఓకే ఓకే లింక్ని ఆన్ చేయాల్సి ఉంటుంది లింక్ ఆన్ చేస్తేనే మీ వీడియో ఇండియా మార్ట్ కంపెనీ వారు చూడగలుగుతారు లేదంటే చూడలేరు అనమాట కాబట్టి ఆ లింక్ ఆన్ చేసి ఆ లింక్ని కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో క్రింద మీకు ఒక లింక్ అయితే ఇస్తారు సో ఇక్కడ మీరు ఓకే ఇక్కడ మీకు ఒక బ్లాంక్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు ఆ లింక్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా మీకు సంబంధించినటువంటి సెల్ఫీ వీడియోని సబ్మిట్ చేయాలనేది ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో అయితే ఇచ్చారు ఇండియా మార్ట్ కంపెనీ వారు సో ఈ యూట్యూబ్ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది సో మీరు ఇక్కడ చూసినట్లయితే హౌ విల్ యూ హౌ విల్ యూ బీ అప్లోడింగ్ యువర్ సెల్ఫీ వీడియో అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి ఫోనా ల్యాప్టాపా అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఎందులో అప్లోడ్ చేస్తే అది మీరు సెలెక్ట్ చేయండి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఓకే మీరు దీనికి సంబంధించి రికార్డ్ చేసి అయితే పెట్టాలి మీకు సంబంధించిన టెన్త్ ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు కరెంట్ లొకేషను వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఆ పర్టులర్ క్వాలిఫికేషన్స్ వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్ మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో అదంతా కూడా కెమెరా ముందు చెప్పేసేయండి ఒక మాక్సిమం టూ మినిట్స్ ఉండేలాగా చూసుకోండి ఆ వీడియో ఓకే సో ఈ విధంగా చూసుకొని సో దీనికి సంబంధించి ఇక్కడ గూగుల్ డ్రైవ్లోకి పంపించిన తర్వాత ఏ విధంగా ఆ పర్టికులర్ ఫైల్ని మీరు ఆన్ చేయాలి ఏ విధంగా సేవ్ చేసుకోవాలి ఏ విధంగా ఆ లింక్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలని అనేది చూపించారు ఇక్కడ చూపించారు సో ఇది పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పే క్లిక్ చేయండి ఇంకా ఫైనల్ స్టెప్లో మీకు సంబంధించినటువంటి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి ఇవి అప్లోడ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి సో ప్రీవియస్గా చాలామంది ఇలాగే అప్లోడ్ చేసి జాబ్ తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు సో మీరు కూడా ఇలాగే అప్లోడ్ చేయండి చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఫ్యూ డేస్లోనే మీకు కంపెనీ నుంచి కాల్ కానీ మెయిల్ కానీ వస్తుంది మీరు సెలెక్ట్ అయినట్లుగా ఓకే సో ఆల్ ది బెస్ట్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్